తెలుగు రాష్ట్రాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. రోగులతో ఆసుపత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. జనం మంచాన పడుతున్నారు. వైరల్ ఇన్ఫెక్షన్స్, డయేరియా, మలేరియా, డెంగ్యూ, డిఫ్టీరియా వంటి సమస్యలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. దీంతో రోగులతో హాస్పిటల్స్ కిటకిటలాడుతున్నాయి. మురుగు కాలువలు సరిగా లేకపోవడం, వీధుల వెంట వర్షం నీరు నిల్వ ఉండడంతో దోమలతో జనం కాలం వెళ్లదీస్తున్నారు. అయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డయేరియా కేసులు పెరిగిపోతున్నాయి. గుంటూరు, తూర్పుగోదావరి, కడప జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. కడప జిల్లా మిడుతూరులో ఇప్పటికే ఓ యువకుడు డయేరియాతో చనిపోగా భారీ సంఖ్యలో జనం ఆసుపత్రుల పాలయ్యారు. కడప, పల్నాడు జిల్లాల్లో కలుషిత నీరు తాగి 5 మృత్యువాత పడ్డారు. అనేక జిల్లాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు అధికారులు. నీటి శాంపిళ్లను పరీక్ష కోసం ల్యాబ్కు పంపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత మంచినీరు తాగాలని, దోమల నివారణ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.